ప్రక్టోక్స్ ఛానల్కి స్వాగతం ఆహా ఏమా అద్భుత సౌందర్యం ఏమా అత్యద్భుత ప్రజాదరణ ప్రేక్షకుల్లో ప్రజల్లో వయసు మళ్ళిన వారిలో వయసులో ఉన్నవారిలో వయసు రాని చిన్నపిల్లల మొహంలో కూడా ఆమెను చూడగానే అంతులేని ఆనందం ఆమె ఏదైనా పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్ళారంటే లక్షలాది మంది ప్రజలు అన్ని పనులు మానుకొని ఆమె కోసం రోజంతా నిరీక్షించి ఆమెను చూసి ఒక జీవితకాలం మధురానుభూతికులునయ్యి తమ కళ్ళు శ్రీదేవిని చూశాయంటే ఏదో అదృష్టం చేసుకున్నాయని భావించి పొలకించి పరవశించిపోయేవారు శ్రీదేవి గారిది బాహ్య సౌందర్యం మాత్రమే కాదు హృదయ సౌందర్యం కూడా శ్రీదేవి ఎంత గొప్ప సౌందర్యవతో అంతే గొప్ప నటి ఎంతటి గొప్ప నటో అంతటి మంచి మనిషి ఆమె ఎంతటి మంచి మనిషో అంతే సంస్కారవంతురాలు అందుకే శ్రీదేవి గారిని దివి నుంచి భువ్వుకి దిగువచ్చిన అందాల దేవకన్యగా అతిలోక సుందరిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతా భావిస్తారు పాలలో తేనె కలిసినట్టుండే ఒక సుందరమైన సరికొత్త కాంతి ఆమెది ముగ్ధ మనోహరం ఆమె తలంపు ఆ తలంపు ఒక తరానిది కావచ్చు కొన్ని తరాలది కూడా కావచ్చు ఇప్పటికీ ఎప్పటికీ శ్రీదేవి శ్రీదేవే అనేవారు కోకొలలు శ్రీదేవి గారు సినిమాలు చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆఖరి సినిమా చేసినంత వరకు మధ్యలో ఎంతోమంది నటిమణులు వచ్చారు కానీ అందరికీ శ్రీదేవే అభిమానం నటి ఆరాధ్య నటి ఆదర్శ నటి కూడా సినిమా ప్రేమికుల్లో శ్రీదేవి గారంటే తెలియని వాళ్ళు దాదాపు ఎవరు ఉండరనే చెప్పొచ్చు అప్పట్లోనే ఆమె పేరుపై దేవీ మౌనమా శ్రీదేవి మౌనమా అనే పాట వస్తే ఈ మధ్య గద్దలకొండ గణేష్ అనే సినిమాలో ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మా అనే పాటతో పాటు వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా నువ్వు శ్రీదేవైతే నేనే చిరంజీవంటా అని ఎప్పటికీ రచయితలు పాటలు రాస్తున్నారంటే వెండితెరపై తన అభినయంతో ఆమె సృష్టించిన ప్రభావం ప్రభంజనం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు భారత సినిమా చరిత్రలో దాదాపు అన్ని భాషలలో అందరు స్టార్ హీరోలతో వారి కుమారులతో కూడా నటించి ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ అనిపించుకుని కొన్నేళ్ల పాటు భారతదేశంలోనే అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్న నటీమనిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి గారు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ పదమూడవ తేదీతో ఆమె బ్రతుకుంటే అరవై వసంతాలు పూర్తి చేసుకునేవారు అయితే ఒక చిన్న హీరో బర్త్డే వచ్చిందంటే ఎంతో హడావిడి చేస్తారు ఫ్యాన్స్తో పాటు టీవీ ఛానల్స్ మరియు సోషల్ మీడియా వారు కానీ శ్రీదేవి గారు లాంటి గొప్ప నటి పుట్టినరోజు కూడా ఎవరికీ గుర్తులేదనే విషయం గ్రహించి గుర్తించి ఆమెని స్మరిస్తూ శ్రీదేవి గారికి ఉన్న కోట్లాది మంది అభిమానులకి ఆమె అరవయో జన్మదినోత్సవ కానుగ అత్యద్భుతమైన అనుభూతిలా ఉండటానికి చేస్తున్నదే ఈ వీడియో శ్రీదేవి గారు పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్టు పదమూడున తమిళనాడు రాష్ట్రంలో ఉన్న శివకాశి పట్టణంలో అయ్యప్పన్ గారు రాజేశ్వరి గారి దంపతులకు జన్మించారు శ్రీదేవి గారికి ఒక చెల్లి శ్రీలత కూడా ఉన్నారు శ్రీదేవి గారి అసలు పేరు శ్రీ అమ్మయ్యంగారు అయ్యప్పన్ శ్రీదేవి గారి తల్లి సినిమా రంగంలో చిన్న చిన్న వేషాలు వేస్తూ సినిమా రంగంలో కాస్త అవగాహన తెచ్చుకున్నారు సినిమా రంగంలో ఉన్న ఒడిదుడుకులు ఆ రంగంలో వచ్చే పేరు ప్రఖ్యాతుల గురించి చూసిన తర్వాత ఆమె తన పిల్లల్ని కూడా సినీ రంగంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు మహానటి సావిత్రి గారి చివరికి మిగిలేది సినిమాలో అందానికి అందం నేనే అనే పాటలో అలాగే అప్పటి జనపద సినిమాల హీరో కాంతారావు గారు రికమెండ్ చేయడంతో ఏఎన్ఆర్ గారి శాంతి నివాసం సినిమాలో హీరోయిన్ కృష్ణకుమార్ గారి చెల్లిగా కలనైనా నీవలపే పాటలో ఏఎన్ఆర్ గారి భార్యాభర్తలు సినిమాలో అమ్మాయిల వెంట తిరిగే పాత్రలో నటించిన ఏఎన్ఆర్ గారితో జోరుగా హుషారుగా షికారు పోదమా పాటలో ఒక అమ్మాయిగా కనిపించిన శ్రీదేవి గారి తల్లి మరెన్నో ఇతర సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించినప్పటికీ నటిగా విజయవంతం కాలేకపోయారు కానీ శ్రీదేవి గారిని మాత్రం ఎలాగైనా పెద్ద నటిన చేయాలనుకుని చిన్నప్పటి నుంచి మంచి ఆహారం దుస్తులు వేస్తూ మేకప్ చేస్తూ ఎంతో అందంగా తయారు చేసేవారు శ్రీదేవి గారి తండ్రి అయ్యప్పన్ గారు తమిళనాడుకు చెందినవారు కాగా తల్లి రాజేశ్వరి గారు గమ్మాయి ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఆమె తండ్రి వెంకటస్వామిరెడ్డి గారికి మొత్తం ముగ్గురు సంతానం ఆయన తిరుపతిలో ఉన్న తీర్థకట్టు వీధిలో ఉండేవారు ఒక కేసు విషయంలో లాయర్ ఆఫీస్కి వెళ్ళిన సమయంలో అయ్యప్పన్ గారితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి శ్రీదేవి గారి తల్లి ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు శ్రీదేవి గారి తండ్రి అయ్యప్పన్ గారు లాయర్ గా పనిచేసేవారు అయ్యప్పన్ గారి తమ్ముడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండేవారు ఒకరోజు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ గారి సభకి ఆయన హాజరు కావాల్సి ఉంది కానీ ఆయన ఆరోగ్యం బాగోకపోవడంతో ఆయన స్థానంలో అయ్యప్పన్ గారిని ఆ సభకు వెళ్లమన్నారు ఆయన దాంతో ఆ సభకు వెళ్లిన అయ్యప్పన్ గారు ఆ వేదికపై శ్రీదేవి గారితో కామరాజ్ గారికి దండ వేయించారు సరిగ్గా అదే సమయంలో శ్రీదేవి గారిని ప్రముఖ రచయిత కన్నదాసన్ గారు చూసి ఆమెను ప్రముఖ నిర్మాత మురుగన్ స్వామికి పరమభక్తుడైన చిన్నప్ప తేవరి గారికి పరిచయం చేయడంతో ఆయన ద్వారా అప్పటికే ఒక అందమైన బాలనటి కోసం అన్వేషణలో ఉన్న కందన్ కరుణ్ అనే చిత్ర యూనిట్ కి శ్రీదేవి గారిని రికమెండ్ చేశారు అలా శ్రీదేవి గారు కేవలం తనకు మూడేళ్ల వయసులోనే సినిమా రంగంలో అడుగుపెట్టారు శివాజీ గణేష్ గారి హీరోగా వచ్చిన కందన్ కరుణ్ సినిమాలో బాలముగన్ గా దేవుడి చిన్నప్పటి పాత్రలో నటించడం ద్వారా తన సినిమా రంగ ప్రస్థానాన్ని ఘనంగా మొదలుపెట్టిన శ్రీదేవి గారు ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో బాలనటిగా తన నటనతో అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు శ్రీదేవి గారు బాలనటిగా నటించిన ఆమె తొలి సినిమా పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరి పద్నాలుగున సంక్రాంతి కానుక్గా రిలీజ్ అయ్యింది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రీదేవి గారు రెండవ సినిమాలో కూడా ఆమె బాలమురుగన్గానే నటించారు దాన్ని బట్టి ఆమె తన మొదటి సినిమాలో ఎంత గొప్పగా నటించి అందరినీ మెప్పించారో అర్థం చేసుకోవచ్చు శ్రీదేవి గారు పెద్దగా చదువుకోలేదు సినిమాలనే జీవితంగా ఎంచుకున్నారు అప్పుడప్పుడు టీచర్ గారే శ్రీదేవి గారితో షూటింగ్కి వచ్చి పాఠాలు చెప్పేవారు తెలుగులో శ్రీదేవి గారు బాలనటిగా నటించిన మొదటి సినిమా నాన్న నిర్దోషి ఆ సినిమాలో కృష్ణ గారి కుమార్తెగా నటించిన శ్రీదేవి గారు ఆ తర్వాత ఆయనతోనే గా ముప్పై మూడు సినిమాల్లో నటించి సూపర్ హిట్ పేరు అనిపించుకోవడం విశేషం తన నట జీవితంలో శ్రీదేవి గారు అందరికంటే ఎక్కువగా కృష్ణ గారితోనే నటించారు ఆ తర్వాత రజనీకాంత్ గారితో ఇరవై మూడు సినిమాల్లో కమల్ హాసన్ గారితో ఇరవై రెండు సినిమాల్లో ఎన్టీఆర్ గారితో పద్నాలుగు సినిమాల్లో హిందీలో జితేంద్ర గారితో పదహారు సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఆ హీరోలతో మాత్రమే కాకుండా భారతదేశంలో అన్ని భాషల్లో ఉన్న స్టార్ హీరోలు అందరితోనూ నటించి మెప్పించారు శ్రీదేవి మొత్తంగా చూసుకుంటే దాదాపు మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు శ్రీదేవి గారి తల్లి శ్రీదేవి గారిని ఎలాగైనా స్టార్ని చేయాలని ఎంతో పట్టుదలగా ఉండేవారు ఆమె షూటింగ్ సెట్లోనే శ్రీదేవి గారిని చదివించడం నిద్రపుచ్చడం షూటింగ్లో పాల్గొనేలా చేయడం ఇలా ప్రతి విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఆమె సినిమా కెరీర్ అత్యద్భుతంగా సాగడానికి ఎంతో దోహదపడ్డారు శోభన్ బాబు గారు హీరోగా రూపొందిన తమ్ముడు అనే సినిమాలో బాల్నట్టుగా శ్రీదేవి గారు నటించారు ఆ సినిమాకి డైరెక్టర్ గా ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు గారు తండ్రి ప్రకాష్ రావు గారు వ్యవహరించారు ఆయన కొన్ని సీన్లు తీయమని రాఘవేంద్రరావు గారికి అప్పగించేవారు అలా శ్రీదేవి గారి మీద ఒక సీన్ తీయడానికి ఆయనకు అప్పగించారు రావు గారు ఆ సమయంలో శ్రీదేవి గారు రోడ్డు మీద పరిగెడుతూ ఉండే సీన్ తీయాల్సి వచ్చింది అయితే రాఘవేంద్రరావు గారు నేను చేతిలో కచ్చి చూపుగానే పరిగెత్తుతూ వచ్చేయమని చెప్పారు శ్రీదేవి గారికి శ్రీదేవి అలాగే చేశారు కానీ ఆ కార్ అనుకున్న దానికంటే బాగా వేగంగా రావడంతో శ్రీదేవి గారి కాలుభాగాన్ని గుద్దేసింది దాంతో శ్రీదేవి అలా రోడ్డు మీద పడిపోయారు ఆ సీన్ చూసిన రాఘవేంద్రరావు గారికి తెలుగు సినిమాల్లో ఉండే విధంగా శ్రీదేవి గారి తల్లి బిగ్గరగా అరిచినట్టు పోలీసులు వచ్చి రాఘవేంద్రరావు గారికి బేడీలు వేసి తీసుకువెళ్లినట్టు కల ముందు కదలాడేసింది అయితే అదృష్టవశాత్తు శ్రీదేవి గారికి ఏమీ కాలేదు బాలనటిగా శ్రీదేవి గారు తెలుగులో మొత్తం ఇరవైకి పైగా సినిమాల్లో నటించారు ఆమె దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ బాలనటిగానే నటించేశారు ఎన్టీఆర్ గారితో అయితే బడిపంతులు సినిమాలో ఆయనకు మనవరాలుగా కూడా నటించారు ఆ తర్వాత ఆయనతోనే శ్రీదేవి గారిది ఎంత సూపర్ హిట్ కాంబినేషన్ అనేది అందరికీ తెలిసిందే శ్రీదేవి గారికి హీరోయిన్ గా తొలి సినిమా అంటే అందరూ పదహారేళ్ల వయసు సినిమానే అనుకుంటారు అయితే ఆ సినిమా కంటే మూడేళ్ల ముందే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అనురాగాలు అనే సినిమాలో అంధరాలు పాత్ర చేసి హీరోయిన్ గా నటించారు శ్రీదేవి ఎన్టీఆర్ గారితో నటించేటప్పుడు కూడా వేటగాడు సినిమాలో బంగారు బాతు గుడ్డు పాట షూటింగ్ సమయంలో శ్రీదేవి గారిని వెనక నుంచి ఫాలో అయ్యే సీన్లో బ్రేకులు పడకపోవడంతో ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారిని తో గుద్దేశారు అయితే ఆ సందర్భంలో ఎన్టీఆర్ గారు కార్ని చాలా స్లోగా నడుపుతూ ఉండడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు ఎన్టీఆర్ గారితో బడిపంతులు సినిమాలో మనవరాలుగా నటించిన శ్రీదేవి గారిని హీరోయిన్ గా నటింపజేయడం గురించి పలు రకాలుగా ఆలోచిస్తూ రాఘవేంద్రరావు గారు ఆ విషయం గురించి చెప్పగానే ఎన్టీఆర్ గారు నవ్వి అవునా ఇప్పుడు శ్రీదేవి గారికి ఎన్ని సంవత్సరాలు అని అడిగి పదహారు సంవత్సరాలని చెప్పగానే మాకు కూడా పదహారు తీయండి సినిమా చూస్తారు జనమని చెప్పారు ఆయన చెప్పినట్టుగానే వేటగాడు సినిమా రికార్డులతో వేటాడేసింది ఆ కుచ్చూ పిందె తడిసే పాటకి పూనకాలతో ఊగిపోయారు మాస్ ప్రేక్షకులు ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో బొబ్బిలిపులి జస్టిస్ చౌదరి కొండవీటి సింహం లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి ఆయనకు బెస్ట్ పేర్గా పేరు తెచ్చుకున్నారు శ్రీదేవి గారు వేటగాడు సినిమాలో నటించే నాటికి శ్రీదేవి గారికి పదహారేళ్ళు కాగా ఎన్టీఆర్ గారికి యాభై ఆరు సంవత్సరాలు అప్పటికి ఎన్టీఆర్ గారికి ఉన్న మాస్ ఇమేజ్ ఎలాంటిది అంటే ఆయన అటు నుంచి ఇటు నడిచినా కూడా ఆనందపడిపోయేవారు ఫ్యాన్స్ కానీ శ్రీదేవి గారితో ఎన్టీఆర్ గారు చేసిన సినిమాల్లో మాత్రం ఆయన చేసిన డ్యాన్సులకి ఉర్రుతులు ఊగిపోయేవారు ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారు కూడా ఒక సందర్భంలో ఈ విషయం గురించి మాట్లాడుతూ శ్రీదేవితో చేసినప్పుడు మా డ్యాన్స్ అంత బాగుండడానికి కారణం ఆమె మాకు డ్యాన్స్ స్టెప్స్ నేర్పించి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేవారు ఆమె చేసినట్టు మేము చేసేవాళ్ళం ఆ విధంగా ఆమె మాకు నాట్యంలో గురువుగా వ్యవహరించారని చెప్పడం విశేషం ఏఎన్ఆర్ గారితో కూడా ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారు శ్రీదేవి గారు అయితే ఆయనతో నటించిన సినిమాల్లో ప్రేమాభిషేకం సినిమా ప్రొడ్యూసర్లకి కనకాభిషేకం చేసింది కొన్ని చోట్ల ఏకంగా సంవత్సరానికి పైగా ఆడింది సినిమా ఏఎన్ఆర్ గారితో శ్రీదేవి గారి తల్లి కూడా జంటగా నటించగా శ్రీదేవి గారు నాగార్జున గారికి కూడా జంటగా ఆఖరిపోరాటం గోవింద గోవింద హిందీలో కుదాగాబా లాంటి సినిమాల్లో నటించి ఎవరితో నటించినా ఎప్పుడు నటించినా వారికి సరిపోయే విధంగా నటించగలిగే నూతన అందాల తారగా గుర్తింపు తెచ్చుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారితో అయితే ఏకంగా ముప్పై మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించారు శ్రీదేవి గారు ఆమె కెరీర్ లో అత్యధిక సినిమాల్లో ఆమెతో నటించిన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారే వారిద్దరి కాంబినేషన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి అందాల నటుడు శోభన్ బాబు గారితో కూడా శ్రీదేవి గారిది మంచి కాంబినేషన్ అనే చెప్పాలి వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో దేవతా కార్తీక దీపం సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి వీరితోనే కాకుండా మిగతా అందరూ తెలుగు హీరోలతో కూడా ఎన్నో సూపర్ హిట్స్లో నటించారు శ్రీదేవి వారి తర్వాత తరంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారితో రాణికాసుల రంగమ్మ జగదీక్ వీరుడు అతిలోక సుందరి ఎస్పి పరశురామ్ సినిమాల్లో నటించిన శ్రీదేవి గారు అందరినీ మెస్మరైజ్ చేసేశారు ప్రత్యేకించి జగదీక్ వీరుడు సుందరి సినిమాలో ఆమె అందం స్వర్గలోకంలో ఉన్న రంభా ఊర్వశి మేనకల్ని చూసే అవకాశం లేని సామాన్యులకి వాళ్ళు కూడా శ్రీదేవి గారు అంత అందంగా ఉంటారు చేసింది నాగార్జున గారితో ఆర్జీవి గారు చేసిన గోవిందా గోవింద సినిమాలో శ్రీదేవి గారి అందాన్ని వర్ణిస్తూ రాసిన అమ్మ బ్రహ్మదేవుడు పాట రాయడానికి స్ఫూర్తి అడవిరాముడి సినిమాలో శ్రీదేవి గారిని చూసి థియేటర్లో ఒక మాస్ ప్రేక్షకుడు ఎలా కన్నావురాబాబు బాబుని అందాన్ని శ్రీదేవిని కన్నోడికి నా పాదాభివందనం అని అరవడమే అని ఒక సందర్భంలో చెప్పారు ఆర్జీవి శ్రీదేవి గారికి ఆర్జీవి లాంటి అభిమానులు ఎందరో ఉన్నప్పటికీ ఆమెపై ఉన్న ప్రేమని పిచ్చిని కసిని ఆర్జీవి గారంత పచ్చిగా ఇంకెవ్వరూ చెప్పుండరు నేను ఈ ప్రపంచంలో అత్యంత ద్వేషించే వ్యక్తి బోని కపూర్ ఎందుకంటే అంతటి అపురూప సౌందర్యరాశని కూడా ఒక మామూలు అపార్ట్మెంట్లో బంధించి అందరికీ టీలు కాఫీలు అందించే అతిసాధారణ మహిళగా ఆమెను మార్చేశాడు అని వ్యాఖ్యానించారు విక్టరీ వెంకటేష్ గారితో శ్రీదేవి గారి కాంబినేషన్లో ఆర్జీవి గారు తీసిన క్షణక్షణం సినిమాని కేవలం శ్రీదేవి గారిని ఇంప్రెస్ చేయడానికే తీశానని ఆ సినిమా నేను శ్రీదేవి గారికి ఇచ్చిన ఒక అందమైన ప్రేమ లేఖ అని పలు సందర్భాల్లో చెప్పారు ఆర్జీవి ఆ సినిమా షూటింగ్ లో తీరం అనే పాటను చిత్రీకరిస్తున్న సమయంలో శ్రీదేవి గారి డాన్స్ చూసిన ఆర్జీవి గారు ఆమె డ్యాన్స్ స్టెప్స్ వేసిన వెంటనే సూపర్ సూపర్ రన్ అరిచారు కానీ సుందర్ మాస్టర్ మాత్రం వన్ మోర్ అన్నారు మళ్ళీ శ్రీదేవి గారు డ్యాన్స్ చేశారు మళ్ళీ ఆర్జీవి గారు వేయకుండా తన్మయత్వంతో శ్రీదేవి గారిని చూసి సూపర్ సూపర్ అన్నారు కానీ మళ్ళీ మాస్టర్ వన్ మోర్ అన్నారు అది చూసి విసుగొచ్చిన ఆర్జీవి గారు ఎంత బాగా చేస్తున్నా కూడా మాస్టర్ వన్ మోర్ అన్నారు అని అసహనంగా తన అసిస్టెంట్ని అడిగారు దానికి అసిస్టెంట్ చెప్పిన సమాధానం సార్ మీరు శ్రీదేవి గారిని మాత్రమే చూస్తున్నారు కానీ ఆయన వెంకటేష్ గారిని కూడా చూస్తున్నారు అని క్షణక్షణం సినిమాలో ఒక పాట కూడా పాడారు శ్రీదేవి గారు కింగులా కనిపిస్తున్నాడు మరి వంగి వంగి దండాలెందుకు పెడుతున్నాడు ఏమా సరదా సరికొత్తగా లేదా అనే పాట స్వయాన శ్రీదేవి గారు పాడింది ఈ పాట పాడేటప్పుడు ఒక అమ్మాయిని వెంట తీసుకొచ్చారు శ్రీదేవి పాట పాడిన తర్వాత ఆ అమ్మాయి చేసే సిగ్నల్స్ని బట్టి బాగుందో బాగాలేదో అర్థం చేసుకుని పాడారు శ్రీదేవి ఆ అమ్మాయి బాగాలేదన్నట్టు సిగ్నల్ చేస్తే మరో టేక్ చేద్దామా సార్ అని మ్యూజిక్ డైరెక్టర్ని అడిగేవారు అలా ఆ అమ్మాయి గైడెన్స్తోనే ఆ పాట మొత్తం పూర్తి చేశారు ఆ అమ్మాయే ఆ తర్వాత హీరోయిన్ గా వచ్చిన శ్రీదేవి గారి అక్కకుమార్తె మహేశ్వరి గారు మహేశ్వరి గారికి శ్రీదేవి అవుతారు కానీ ఆమెను ఎప్పుడు అక్క అని పిలిచేవారు మహేశ్వరి క్షణక్షణం సినిమా షూటింగ్ అడవిలో చేస్తున్న సమయంలోనే శ్రీదేవి గారి తొడపై ఏదో పురుగు కుట్టింది అయితే అది ఎలాంటి పురుగో ఏంటో ఎవరికీ తెలియక అందరూ ఎంతో కంగారు పడుతున్నారు కానీ హాస్పిటల్కి తీసుకువెళ్లాలంటే అడవి నుంచి వంద కిలోమీటర్లకు పైగా దూరం వెళ్ళాలి దాంతో అక్కడ ఎవరైనా వైద్యం చేసేవాళ్ళు ఉన్నారా అని కనుక్కున్న చిత్ర బృందం ఒక ఆర్ఎంపీని తీసుకువచ్చారు ఆయన అడవుల్లో ఉండే సామాన్య వ్యక్తి కాబట్టి చూడ్డానికి ఎంతో విచిత్రంగా విహీనంగా ఉన్నాడు ఆయన వైద్యం చేయగలడని ఎవరికీ నమ్మకం కలగడం లేదు కానీ తప్పని పరిస్థితి ఆయన వచ్చాక ఎవరికి వైద్యం చేయాలి అని అడిగాడు శ్రీదేవి గారిని చూపించగానే సంభ్రమాశ్చర్యాలకు గురైన ఆయన నోట మాట రాలేదు మొహంలో ఒక తెలియని కాంతి తనని తానే మైమర్చిపోయిన ఆయన ఆనందంలో ఇంజక్షన్ చేయడానికి తీసిన చిరంజన్ కూడా కింద పడేశాడు దాంతో అందరిలో మరింత టెన్షన్ ఈయన అసలు వైద్యం చేయగలదా అని ఒకవేళ చేసినా అది పనిచేస్తుందా అని ఆ ఇంజక్షన్ పడిపోయాక మరో ఇంజక్షన్ ఆయన అయితే అంతకు ముందు తీసిన ఇంజక్షన్లో లిక్విడ్ ఒక కలర్లో ఉంటే ఇది వేరేలా ఉంది అది ఇది ఒకటి కాదు కదా మరి పనిచేస్తుందా అని అడిగారు అక్కడ వాళ్ళు తప్పకుండా పనిచేస్తుందని శ్రీదేవి గారికి ఇంజక్షన్ వేశాడు ఆయన లక్కీగా నిజంగానే అది పనిచేసింది అయితే ఆ సమయంలో శ్రీదేవి గారిని చూడగానే ఆ ఆర్ఎంపీ మొహల్లో కనిపించిన అంతులేని ఆనంద ఆనందపారవస్యం తాను ఎప్పుడూ ఎవరిలోనూ చూడలేదని చెప్పారు ఆ చిత్ర దర్శకులు ఆర్జీవి శ్రీదేవి గారు భర్తను ప్రేమించే అత్యంత గొప్ప భార్యగా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు అయితే బోని కపూర్ గారి కంటే ముందు ఆమె ప్రముఖ హీరో మిథున్ చక్రవర్తి గారిని రహస్యంగా పెళ్లి చేసుకున్నారని అయితే అప్పటికే పెళ్ళయి నలుగురు పిల్లలు కూడా ఉన్న మిథున్ గారు తన భార్యను వదిలేందుకు ఇష్టపడకపోవడంతో శ్రీదేవి గారు మిథున్తో విడిపోయారనే వార్త ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది మిథున్ చక్రవర్తి గారితో డేటింగ్ లో ఉన్న సమయంలో శ్రీదేవి గారు బోని కపూర్ గారి ఇంట్లోనే ఉండేవారట బోని గారి మొదటి భార్య మోనా శౌరి కపూర్ గారితో కూడా శ్రీదేవి ఎంతో స్నేహంగా ఉండేవారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కమల్ హాసన్ గారితో శ్రీదేవి గారు ఒక సినిమాలో నటిస్తుండగా మొదటిసారి ఆమెకి బోని గారితో పరిచయం ఏర్పడింది ఆ సినిమా షూటింగ్కి వచ్చిన బోని గారు శ్రీదేవి గారిని చూసి కళ్ళు తిప్పుకోలేకపోయారు ఆమెతో ఎలాగైనా ఒక సినిమా నిర్మించాలనుకున్నారు కానీ శ్రీదేవి గారిని తన నిర్మాణ సంస్థలో చేయడానికి ఒప్పించడానికి బోని గారికి చాలా ఇళ్ళు పట్టింది శ్రీదేవి ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు తన పని తాను చూసుకుని వెళ్ళిపోయేవారు ఆ లక్షణాలే బోని గారిని కట్టుపడేశాయి ఒక సినిమా నిర్మించడం కోసం నలభై రోజుల పాటు శ్రీదేవి గారి డేట్స్ తీసుకున్నారు బోని అప్పట్లో శ్రీదేవి గారి డేట్స్ ఆమె తల్లే చూసుకునేవారు అయితే పలు కారణాలతో బోని గారి సినిమా ఆగిపోయింది ఆ తర్వాత ఆ సినిమాకు బదులు మిస్టర్ ఇండియా సినిమాకి డేట్స్ ఇవ్వన్నారు బోని ఆ సినిమాకి నూట ఇరవై రోజులు కాల్షీట్స్ అవసరం ఉండడంతో అడ్జస్ట్ చేయడం అప్పట్లో శ్రీదేవి గారికి ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఇబ్బందికరంగా మారింది ఆ విషయమై శ్రీదేవి గారి అమ్మ రాజేశ్వరి గారితో గొడవ పడి మరీ డేట్స్ తీసుకున్నారు బోని ఆ సినిమా నిర్మాణ సమయంలో బోని గారి ప్రవర్తన చూసిన శ్రీదేవి గారి తల్లి రాజేశ్వరి గారు బోని గారి తల్లితో మా అమ్మాయికి కూడా బోని లాంటి మంచి అబ్బాయి ఎవరైనా ఉంటే చూడండి పెళ్లి చేసేద్దాం అన్నారట సందర్భంలో బోని కపూర్ గారి తొలి సినిమా మిథున్ చక్రవర్తి గారితోనే నిర్మించారు వాళ్ళిద్దరూ ఎంతో మంచి స్నేహితులు కావడంతో ఆ సమయంలో మిథున్ గారితో ప్రేమలో ఉన్న శ్రీదేవి గారు బోని కపూర్ గారికి రాఖీ కూడా కట్టారట బోని గారి భార్య మోనా గారితో శ్రీదేవి గారి స్నేహం కూడా ఎంతో అప్యాయంగా ఉండేది అయితే మిథున్ చక్రవర్తి గారితో విడిపోయాక సినిమాల్లో బాగా బిజీ అయ్యారు శ్రీదేవి శ్రీదేవి గారి తండ్రి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున శివకాశి నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటంపాలయ్యి రెండవ స్థానంలో నిలిచారు శ్రీదేవి గారికి తన తండ్రి అంటే ఎంతో ఇష్టం అయితే ఆయన పంతొమ్మిది వందల తొంభైలో అనిల్ కపూర్ గారి హీరోగా వచ్చిన లమ్హే షూటింగ్ సమయంలో గుండుపోటుతో మరణించారు అప్పటికి శ్రీదేవి గారు షూటింగ్లో ఉన్నారు సాధారణంగా ప్రతిరోజు ఉదయాన్నే శ్రీదేవి గారి తల్లిదండ్రులు ఆమెకి ఫోన్ చేశాక వారితో మాట్లాడేకే షూటింగ్కి వెళ్ళేవారు శ్రీదేవి కానీ ఆ రోజు ఇంటి నుంచి ఫోన్ రాలేదు చాలాసేపు ఎదురు చూసి నిరాశగా షూటింగ్కి వెళ్లారు శ్రీదేవి ఆ మరుసటి రోజు శ్రీదేవి గారి తల్లి ఫోన్ చేశారు నాన్నకు అస్సలు బోలేదు అందుకే ఫోన్ చేయలేదని చెప్పారు కానీ ముందు రోజే శ్రీదేవి గారి తండ్రి చనిపోయారు ఆ విషయం తెలిస్తే శ్రీదేవి తట్టుకోలేరని అప్పటికప్పుడు షూటింగ్ మధ్యలో రావడం కష్టమని భావించి ఆ విషయాన్ని వెంటనే శ్రీదేవి గారికి చెప్పలేదు ఆమె తల్లి ఆ తర్వాత శ్రీదేవి గారికి అన్ని తానయ్యారు ఆమె తల్లి రాజేశ్వరి గారు రాజేశ్వరి గారు తిరుపతికి చెందినవారు ఇప్పటికీ కూడా శ్రీదేవి గారి బంధువులు చాలామంది తిరుపతిలో ఉన్నారు రాజేశ్వరి గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించారు ఆ మరణానికి కారణం ఆమెకి అమెరికాలో బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ ఒకవైపు చేయాల్సింది మరోవైపు చేసేశారు దాంతో ఆమె మతిస్థమత్వం కోల్పోయారు ఒకసారి శ్రీదేవి గారి ఇంటికి వెళ్ళిన హీరో జేడి చక్రవర్తి గారిని చూసి బాబు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అడిగారట ఆమె కానీ చక్రవర్తి గారికి ఆ తర్వాత ఆమె పరిస్థితి గురించి తెలిసింది అయితే శ్రీదేవి గారి తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే హీరో రాజశేఖర్ గారితో శ్రీదేవి గారి పెళ్లి చేయాలని అనుకున్నారు వారికి కుటుంబ పరంగా కూడా బంధుత్వం ఉండేది అప్పటికి రాజశేఖర్ గారి సినిమాల్లోకి కూడా రాలేదు కానీ రాజశేఖర్ గారి తల్లిదండ్రులు శ్రీదేవి గారి సినిమాలో నటిస్తూ ఉండడంతో ఆ ప్రతిపాదన వద్దనుకున్నారు కనీసం ఆమె చెల్లి శ్రీలత గారిని చేసుకోవడానికి కూడా ఒప్పుకోలేదు శ్రీదేవి గారి అందానికి తగ్గ అందమైన హీరో అరవింద స్వామి గారు ఆమెతో దేవరాగం అనే సినిమాలో ఆయన హీరోగా నటించిన సమయంలో శ్రీదేవి గారు ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారని అప్పట్లో వచ్చాయి శ్రీదేవి గారి తల్లి ఆరోగ్యం క్షణించడంతో ఆమెని పంతొమ్మిది వందల తొంభై ఐదులో శస్త్రచికిత్స నిమిత్తం అమెరికా తీసుకువెళ్లారు అప్పటికి ఆరేళ్ల ముందే శ్రీదేవి గారి చెల్లి శ్రీలత గారి వివాహం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే జరిగిపోయింది దాంతో శ్రీదేవి గారితో కేవలం తల్లి మాత్రమే ఉండేవారు అలాంటి తల్లి అనారోగ్యం పాలైనప్పుడు అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నారు బోని కపూర్ ఆ సమయంలోనే శ్రీదేవి గారికి బోని గారిపై ప్రేమ మొదలైంది అంతకు ఎన్నో ఏళ్ల ముందే శ్రీదేవి గారికి ఆమెను వాళ్ళ ఇంట్లో వదిలేటప్పుడు తన మనసులో ఉన్న ప్రేమ గురించి చెప్పారు బోని అయితే ఆ మాటలకు శ్రీదేవి గారికి ఎంతో కోపం వచ్చింది బోని గారి మొదటి భార్య మోనా గారితో ఉన్న స్నేహం శ్రీదేవి గారికి గుర్తొచ్చి గారితో ఎనిమిది నెలల పాటు మాట్లాడలేదు అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన ముంబై బాంబు పెళ్లిళ్ల సమయంలో పంతొమ్మిది వందల తొంభై మూడు మే నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చి వరకు బోని గారి ఇంట్లోనే ఉన్నారు శ్రీదేవి తల్లి మరణం తర్వాత శ్రీదేవి పూర్తిగా ఒంటరైపోయారు తల్లిదండ్రులు మరణించడంతో పాటు చెల్లి శ్రీలత గారు ఆస్తి కోసం శ్రీదేవి గారిపై కేసు వేయడంతో శ్రీదేవి గారికి నా అనేవాళ్ళు ఎవరూ లేని పరిస్థితుల్లో అందగా నిలిచారు బోని ఆయన ప్రేమ శ్రీదేవి గారికి జీవితంపై ఆశ కల్పించింది వారిద్దరూ పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ రెండున వివాహం చేసుకున్నారు శ్రీదేవి గారి ఎంతో ఎంతోమంది గుండెలు బద్దలయ్యాయి అయితే అందరికంటే ఎక్కువగా ఈ వార్త ఒకరి హృదయాన్ని ముక్కలు చేసింది ఆమె శ్రీదేవి గారి స్నేహితురాలు బోని గారి మొదటి భార్య మోనా గారిది మోనా కపూర్ గారితో బోని గారి వివాహం పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగింది శ్రీదేవి గారి కారణంగానే మోనా గారితో పదమూడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆమెకు విడాకులు ఇచ్చారు బోని అప్పటికే బోని గారికి మోనా గారితో ఒక కుమారుడు అర్జున్ కపూర్తో పాటు కుమార్తె అంశులా కూడా ఉన్నారు బోని గారితో పెళ్ళయ్యే నాటికి శ్రీదేవి గారు గర్భవతి కూడా అయితే తన వైవాహిక జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏ రోజు కూడా బయటపడలేదు శ్రీదేవి గారు శ్రీదేవి గారి దంపతులకి పంతొమ్మిది వందల తొంభై ఏడులో పెద్ద కుమార్తె జాన్వి జన్మించగా చిన్న కుమార్తె ఖుషి రెండు వేలవ సంవత్సరంలో జన్మించారు తెలుగులో శ్రీదేవి గారి చివరి సినిమా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన ఎస్పి పరశురాం ఆ సినిమా తర్వాత రెండు వేల పద్దెనిమిది వరకు అంటే ఇరవై నాలుగేళ్లలో ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు శ్రీదేవి పెళ్లి తర్వాత కుటుంబానికే తన పూర్తి సమయం కేటాయించిన శ్రీదేవి గారు సినిమాలకు ఏళ్ల పాటు పూర్తి దూరంగా ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో ఇంగ్లీష్ వింగ్లీష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా ఘన విజయం సాధించింది కేవలం పది కోట్లతో తీసిన ఈ సినిమా నూట రెండు కోట్ల రూపాయలు వసూలు చేసి శ్రీదేవి గారి స్టామినాని బాక్సాఫీస్కి చూపించింది ఈ సినిమాతో బాక్సాఫీస్ని తింగరబుచ్చి చేసి ఆడేసుకున్నారు శ్రీదేవి రెండు వేల పదమూడులో బోంబే టాకీస్ అనే హిందీ సినిమాలో ఒక పాటలో తలుక్కును మెరిసిన శ్రీదేవి గారు రెండు వేల పదిహేనులో తమిళ్లో గారు హీరోగా నటించిన పులి సినిమాలో అత్యద్భుతంగా నటించి మెప్పించారు రెండు వేల పదిహేడులో వచ్చిన మామ్ సినిమాని ఆమె ఆఖరి సినిమాగా చెప్పుకోవచ్చు ఆ సినిమాకు గాను ఉత్తమ నటుగా జాతీయ అవార్డుని అందుకున్నారు శ్రీదేవి ఆమె తన జీవితంలో అందుకున్న ఏకైక జాతీయ అవార్డు తన చివరి సినిమాతోనే కావడం గమనార్హం కేవలం ముప్పై కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ఏకంగా నూట ఆరు కోట్ల కలెక్షన్లు సాధించి సినిమా అంటే కేవలం హీరోలని చూడడానికి మాత్రమే కాదు హీరోయిన్లను చూడ్డానికి కూడా వస్తారని తాను హీరోయిన్ గా నటించిన తొలినాళ్ళ నుంచి నిరూపించిన శ్రీదేవి గారు తన ఆఖరి సినిమాతో కూడా నిరూపించారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన షారుఖ్ ఖాన్ గారు జీరో సినిమాలో కాసేపు కనిపించారు శ్రీదేవి గారు ఆ సినిమాలో ఎంతో మంది హీరోయిన్స్ ఉండే సన్నివేశంలో అందరి హీరోయిన్ల కంటే ఎంతో అందంగా కనిపించారు బోని కపూర్ గారు ఎన్నో సినిమాలు నిర్మించి ఆర్థికంగా నష్టపోయిన సమయంలో తాను సంపాదించిన ఆస్తులు అమ్మి ఆ అప్పులు తీర్చారు శ్రీదేవి అంతేకాకుండా కేవలం ఆయనకు ఆర్థికంగా అండగా నిలవడానికి రెండు వేల నాలుగులో ప్రసారమైన మాల్ినీయర్ అనే సీరియల్లో కూడా నటించారు శ్రీదేవి స్వయంగా మార్కెట్కి వెళ్ళి చేపలు కూరగాయలు ఫ్రూట్స్ కొని తేవడమే కాకుండా రాత్రి మూడున్నర వరకు పనిచేసినా కూడా ఉదయం ఆరున్నర గంటలకే నిద్ర లేచి ఇంటి పనులు చేసేవారు బోని గారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని తమ ఇంటి వద్ద నుంచి సిద్ధి వినాయక ఆలయం వరకు కాలినడకను కూడా వెళ్లారు ఆమె గొప్ప నటి మాత్రమే కాదు ఎంతో మంచి చిత్రకారిని కూడా ఎటువంటి బొమ్మలనైనా ఎంతో సునాయాసంగా వేసేవారు శ్రీదేవి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గారు కూడా మంచి పెయింటర్ కావడంతో ఇద్దరు ఒకరి పెయింటింగ్స్ ఒకరు గిఫ్ట్స్ ఇచ్చుకునేవారు అంతేకాకుండా ఒక పెయింటింగ్ని ఇద్దరు కలిసి కూడా వేశారు శ్రీదేవి గారు ఒక సమయంలో రాజకీయాల్లో కూడా వద్దామనుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక ఆంగ్ల పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని చెప్పారు శ్రీదేవి తన ప్రతి పుట్టినరోజుకి తిరుపతి వచ్చి ఆగస్టు పదిహేను వరకు అక్కడే ఉండి తన బంధువుల్ని తన హోటల్కి పిలిపించుకొని వారితో మాట్లాడి వాళ్ళకు అవసరమైన సహాయం చేసి పంపించేవారు శ్రీదేవి గారు నటిగా పాపులర్ కాకముందు బంధువులు ఇంటికి కూడా నేరుగా వెళ్లేవారు అయితే బాగా పేరొచ్చాక భద్రతా కారణాల రీత్యా వారినే తన వద్దకు రమ్మనేవారు ఒక సందర్భంలో శ్రీదేవి గారి పాపులారిటీ గురించి బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ గారు మాట్లాడుతూ బాలీవుడ్లో అందర్ కాన్స్ కంటే ఎక్కువ స్టార్డం శ్రీదేవి గారి సొంతమని చెప్పడం సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆమె స్థాయిని స్థానాన్ని సూచిస్తుంది తన నటనకు గాను మొత్తం ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు శ్రీదేవి రెండు వేల పదమూడులోనే భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డును కూడా ఇచ్చి గౌరవించింది ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవ్ స్పిల్బర్గ్ తన జొరాసిక్ పార్క్ సినిమాలో నటించాలని కోరినా కూడా నటించకుండా భారతదేశ సినిమాల్లోనే నటించారు శ్రీదేవి గారు రెండు వేల పదమూడులో ప్రఖ్యాత సిఎన్ఎన్ ఐబిఎన్ సంస్థ భారతదేశ సినిమా చరిత్రలో అత్యున్నత నటి ఎవరు అని చేసిన సర్వేలో అగ్రస్థానంలో నిలిచారు శ్రీదేవి తన సినిమా జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన శ్రీదేవి గారు వ్యక్తిగత జీవితంలో మాత్రం అంత సుఖంగా ఉండేవారు కాదని చెప్తారో ఆమె గురించి బాగా తెలిసిన వాళ్ళు బోని కపూర్ గారి మొదటి భార్య మోనా గారు క్యాన్సర్ కారణంగా రెండు వేల పన్నెండు మార్చ్ ఇరవై ఐదున మరణిస్తే బోని గారి కుటుంబ బంధువులు మోహిత్ మార్వా గారి వివాహం సందర్భంగా తన భర్త చిన్న కుమార్తెతో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి గారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున దుబాయ్లో గుండెపోటుతో మరణించారని మొదటి వార్తలు వచ్చాయి కానీ ఆ తర్వాత మరణానికి అసలు కారణం ఆమె స్పృహ కోల్పోయి బాత్రూంలో ఉన్న బాత్రబ్లో మునిగిపోవడమే అని తేలడంతో కన్నీటి పర్యంతమయ్యారు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిగా ఉన్న ఆమె అభిమానులు యాభై నాలుగేళ్ల జీవితంలో యాభై ఏళ్ల పాటు సినిమా రంగంలో కొనసాగిన ఒకే ఒక్క నటిగా శ్రీదేవి శాశ్వతంగా మిగిలిపోయారు ఆమె ఆఖరుగా హాజరైన వివాహ వేడుక సందర్భంగా తీసిన వీడియోలో శ్రీదేవి ఎప్పట్లాగే ఎంతో అందంగా అతిథుల్ని పలకరిస్తూ ఉత్సాహంగా కనిపించారు మొత్తం మీద వృద్ధాప్యం రాకుండానే మరణించి తన్ని ఎంతగానో ఆరాధించిన ప్రేక్షకుల హృదయాల్లో నిత్య సౌందర్యవతిగా నిలిచిపోయారు అందం గురించి ఎంతో శ్రద్ధ వహించే శ్రీదేవి గారు తన ముక్కుకి పెదవులకి పలుమార్లు సర్జరీలు చేయించుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి ఈ రోజు ఆమె బ్రతుకుండుంటే ఆమె అరవయో పుట్టినరోజు జరుపుకునేవారు ఎవరైనా చిన్న హీరో బర్త్డే అంటే రోజంతా ప్రముఖంగా చూపించే టీవీ ఛానళ్లు ప్రముఖంగా ప్రచురించే పత్రికలు వైరల్ చేసే సోషల్ మీడియా ఇలా ఎవరూ శ్రీదేవి గారి అరవైవ పుట్టినరోజుని పట్టించుకోకపోయినా ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ తన స్పెషల్ డ్యూడ్యూల్ గూగుల్ హోమ్ పేజ్లో శ్రీదేవి గారి ఫోటోను ఉంచడం శ్రీదేవి గారి ఘనతని ఘనంగా చాటింది అయితే శ్రీదేవి గారిని గుర్తించి గౌరవించి స్మరించుకునే అందరూ ఆమె పాటలనే ఆమె గురించి చేసిన వర్ణనలనే గుర్తు తెచ్చుకుంటారు ఆమె అందం గురించి చెప్పాలంటే అందమాందుమా అని పాడిన యమహోనీయమయమాందం అని పాడిన అని పాడిన లేక పూలరెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్త ఇలా బొమ్మ చేస్తవో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అని పాడినా ఎంత పాడినా ఏం పాడినా ఆమె అందాన్ని వర్ణించడానికి సరిపోవు కానీ ఈ చిత్రం నిజంగానే స్వర్గానికే చెంది ఉంటుందని మాత్రం అనిపిస్తుంది శ్రీదేవి గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆమె మళ్ళీ జన్మించి మనందరిని అరదిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం இது வீடியோ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మరొక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులు ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ Prabhu, thank you.